యేసయ్య ప్రశస్తమైన నామములో మరొకసారి వీక్షితులను కలుసుకోవడానికి ప్రభు ఇచ్చిన మహా గొప్ప అవకాశమును బట్టి మొదట ప్రభువును స్తుతిస్తున్నాను. మీకు కూడా యేసయ్య నామములో వందనాలు తెలుపుతున్నాను. రండి, దేవుని వాక్యం ధ్యానించి మన ఆత్మలకు బలాన్ని పొందుదాం. రండి, దేవుని వాక్యం చదువుకుందాం. యెషయా గ్రంథము 62:6-7 వచనాలు చదివి కొంత సమయం ధ్యానిద్దాం. మీ మనస్సులను కేంద్రించి ప్రభు వాక్యాన్ని వినాలని మనవి చేస్తున్నాను. 6వ వచనం, యెరూషలేమ, నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. రేయైనను పగలైనను వారు మౌనముగా ఉండరు. యెహోవా జ్ఞాపకకర్తలారా, విశ్రమింపకుడి, ఆయన యెరూషలేమును స్థాపించు వరకు, లోకమందంతట దానిని ప్రసిద్ధి చేయు వరకు ఆయనను విశ్రమింపనీయకుడి. చిన్న మాట ప్రార్థన చేసి ప్రభు యొక్క సహాయాన్ని పొందుకొని వాక్యాన్ని ధ్యానిద్దాం. మీరున్న స్థలంలో తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి, ప్రేమగల నాయన, పరిశుద్ధుడా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరొక శ్రేష్టమైన దినము నీ వాక్యము ధ్యానించటానికి మాకిచ్చిన ఈ ఆనందకరమైన సందర్భమును బట్టి, సన్నివేశమును బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. నీ వాక్యము శక్తి గలది ప్రభు. లేఖనములలోని శక్తిని నీవు బాల్యము నుండి ఎరుగుదు అని పౌలు తిమోతితో వ్రాసినట్లు మేము కూడా ప్రభు సమయంలో అడుగుతున్నాం. లేఖనములోని శక్తి మేము ఎరిగి బలపరచబడి నడిపించలాగిన సహాయం చేయండి. మీరే దిగిరండి, మా చేయి పట్టి నడిపించండి. కొత్త తైలం మా తల మీద పోయండి. చెబుతున్న నన్ను మీ స్వాధీనంలో ఉంచుకుని వినుచున్న వారి చెవులను మీరు తెరవండి. కార్యాలు జరిగించి ఈ సమయంలో, ఈ సందర్భంలో వాక్యము మాకు అవసరమని వెరుగుదు ప్రభువా. ఆ మాటలు మాకు అందించి బలపరచుమని, నీవే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఒక శ్రేష్టమైన అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథము అంటేనే దానికి ఒక బిరుదు ఉంది. ఇట్స్ ఎ స్మాల్ బైబిల్. బైబిల్లో 66 గ్రంథాలు ఉన్నట్టు 66 పుస్తకాల సంకలనమే బైబిల్. అయితే అలాగనే యెషయా గ్రంథంలో కూడా 66 అధ్యాయాలు ఉన్నాయి. ఆ 66 అధ్యాయాల్లో అనేక విషయాలు ఉన్నాయి. వాటిని మనం ధ్యానం చేస్తే బైబిల్లో అంతటా మనకు అవి దొరుకుతాయి. 66 అధ్యాయాల్లో యెషయా గ్రంథంలో లేని అంశం లేదు. అవన్నీ తీసుకొని వాటికి ఎక్స్ప్లెనేషన్ మనం మిగతా గ్రంథాల్లో చూడొచ్చు. గనక దీన్ని స్మాల్ బైబిల్ అని కూడా అన్నారు. పెద్ద ప్రవక్తల గ్రంథాల్లో యెషయా కూడా ఒకడని వేద పండితులు, బైబిల్ పండితులు మనకు చెబుతున్నారు. గనక యెషయా గ్రంథాన్ని మనం ధ్యానం చేయాలి, ఎక్కువగా ధ్యానం చేయాలి. ఎందుకంటే ప్రమాణ వాక్యం అనే విషయం కూడా యెషయాని ప్రవచించాడు. యెషయా గ్రంథం 8వ అధ్యాయంలో ప్రమాణ వాక్యము కట్టుము, నా శిష్యులకు అప్పగించుము, దాన్ని ముద్ర వేసి శిష్యులకు అప్పగించుము అనే మాటలు యెషయా గ్రంథం 8వ అధ్యాయంలో మనకు కనపడతాయి. అంటే అర్థమేంటి? వాక్యము అంటే ప్రమాణ వాక్యము అని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రమాణ వాక్యం అంటే ఒక స్టాండర్డ్ కలిగిన, కొలత వేయినటువంటి, కొలత కలిగినటువంటి. ప్రియులారా, ఒక దేవుడు మెజర్ చేసే విధానము ఈ వాక్యంలో ఉంది కనుక ప్రమాణ వాక్యం అన్నాడు. ప్రియులారా, కనుక యెషయా గ్రంథంలో లేని అంశం లేదు. సిలువను గుర్చుంది యెషయా 53లో. దేవుడును, నాకు ఇచ్చిన పిల్లలను, నీవు నాకు ఇచ్చిన పిల్లలను పర్వతం మీద, సియోను కొండ మీద అద్భుతములుగా, సూచక్రియలుగా ఉన్నామని యెషయా 8లో ఉంది. ప్రియులారా, యెషయాలో ఒక్కొక్క అధ్యాయంలో, యెషయా 51లో దప్పికొన్న వారులారా నీళ్ళ యుద్ధకు రండి అని అభిషేకమును గురించి మాట్లాడాడు. ఎన్నో విషయాలు ప్రమాణ వాక్యమును గురించి, జత పక్షులను గురించి,
బైబిల్ గ్రంథంలో కొన్ని సూత్రాలు ఉన్నాయని చెప్పి ఇవన్నీ విషయాలు యెషయా ప్రవక్త ప్రవచించాడు, దేవుడు ప్రవచింపజేశాడు. గనుక ఆ విషయాలు మనం ఖచ్చితంగా ఈ అంత్య దినాల్లో ధ్యానం చేయటం వలన మనం మెలకువ కలిగిన వాళ్ళుగా ఉంటాం. ప్రియులారా, మరి యెషయా గ్రంథం 62:6 నేను చదువుతున్నాను. యెరూషలేమా, నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను, రేయైనా పగలైనను వారు మౌనముగా ఉండరు అని 7 యెహోవా జ్ఞాపకకర్తలారా, విశ్రమింపకుడి ఆయన యెరూషలేమును స్థాపించే వరకు, లోకమందంతట దాన్ని ప్రసిద్ధి కలగ చేయ వరకు ఆయనను విశ్రమింపనీయకుడి అనే విషయాలు దేవుడు వ్రాయించాడు 6-7. మనం గమనిస్తే యెరూషలేముతో దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. యెరూషలేమా అంటే అర్థమేంటి? యెరూషలేం అనేది ఒక పట్టణం, పైగా అది మహారాజు పట్టణం, దేవుని పట్టణం, నీతిగల పట్టణం. పట్టణంతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియులారా, పట్టణాలు ఉంటాయి, రాష్ట్రాలు ఉంటాయి, రాష్ట్రములారా అని కూడా అన్నాడు. అలాగే దేశములారా ఉల్లసించుడి, సంతోషించి గంతులు వేయుడి అన్నాడు. దేశమా, దేశముతో దేవుడు కొన్నిసార్లు మాట్లాడతాడు. దేవుని ప్రజలతో దేవుడు కొన్నిసార్లు మాట్లాడు. నా ప్రజలారా, సమస్త జనులారా అన్నాడు ఒకసారి భూమి మీద ఉన్న మనుషులందరితో. బైబిల్లో ఉన్న దేవుడు అందరినీ సృజించిన ఏకైక సృష్టికర్త. గనుక ప్రియులారా, దేవుడు యెషయా ద్వారా ఆత్మచేత నింపి మాట్లాడుతున్నది ఏంటంటే, యెరూషలేము అనే దేవుని పట్టణమా, మహారాజు పట్టణమా, నీతిగల పట్టణమా, సమాధాన పట్టణమా అని దేవుడు మాట్లాడుతున్నాడు. యెరూషలేము అనేది చాలా దేవునికి ఇష్టమైనటువంటి స్థలం, భూమధ్యలో ఉన్నటువంటి స్థలం. హెచ్కేల్ గ్రంథం 38 కనుక మనం చూడగలిగితే, భూమి నట్ట నడమ నివసించు నా ప్రజలు అన్నాడు. భూమి అనేది ఒక రౌండ్గా మనకు కనపడదు. ఆ గ్లోబ్లో చూసినా, లేదా అట్లాస్లో చూసినా, లేకపోతే మ్యాప్ను చూసినా మనకు ఒక రౌండ్ షేప్ కనపడదు. కానీ దేవుడు అంటున్నాడు భూమధ్య పట్టణం. యెరూషలేము అంటే ఎందుకు అంత ప్రాముఖ్యమైంది? ప్రపంచమంతా ఒకెత్తు, ఇజ్రాయెల్ దేశం ఒకెత్తు, దాని క్యాపిటల్ అయిన యెరూషలేము ఒకెత్తు. ఎందుకంటే అది మహారాజు పట్టణం, దేవునికి ఇష్టమైన పట్టణం, దేవుడు కట్టించిన పట్టణం. ఆదికాండం 14 మెల్కీసెదెక్ అనే దేవుని కుమారుని పోలినవాడు అని హెబ్రీపత్రిక 7 చెప్పిన ఆ మెల్కీసెదెకు కట్టించిన పట్టణం. పైన కొండ మీద పట్టణం, కొండ కింద పట్టణం, రెండు కలిసి యెరూషలేము అయిపోయింది. శాలేం అంటే సమాధానం, నీతిగల పట్టణం. శాలేం అంటే సమాధాన పట్టణం. దేవుడు భూమి మీద మహారాజు పట్టణాన్ని గురించి చాలా విషయాలు, అసలు ప్రపంచ చరిత్ర అంతా కూడా ఈ పట్టణం చుట్టే జరిగిందంటే కూడా అతిశయోక్తి కాదు. ఎందుకు మనం అంచె దినాల్లో మనం యెరూషలేమును గురించినటువంటి విషయాలు ధ్యానించాలి, అబ్జర్వ్ చేయాలి? ఎందుకంటే 2వ రాకడకు కూడా మనం యెరూషలేము తిక్కు చూడాల్సి వస్తుంది. ఎందుకంటే కొన్ని పరిస్థితులు జరుగుతాయని బైబిల్లో చెబుతున్నాడు. అటువంటి పట్టణం యెరూషలేము పట్టణం అంటే ప్రిల్లర పైన యెషయా 62:4 విడవబడిన దానివని ఇక మీదట నీవు అనబడవు, పాడైనదని ఇకను నీ దేశమును గుర్చి చెప్పబడదు. హెప్సీబా అని నీకు, బ్యూలా అని నీ భూమికి నీ పేర్లు పెట్టబడను. ప్రిల్లర ఇక్కడ కూడా యెషయా 62 యెరూషలేమును గురించే దేవుడు మాట్లాడుతున్నాడు. 1వ వచనంలో చివరిలైన యెరూషలేము పక్షమందు నేను ఊరకుండను, నేను మౌనంగా ఉండను. యెరూషలేము గురించి నేను మాట్లాడుతూనే ఉంటాను, దాని స్థితిగతులు చెబుతూనే ఉంటాను, గతము కానీ, ప్రస్తుతము కానీ, భవిష్యత్తు కానీ. ఎందుకు అంటే అది మహారాజు పట్టణం. రేపొద్దున 1000 కూడా యేసు ప్రభు 1000 పరిపాలనలో యెరూషలేమే క్యాపిటల్గా చేసుకుని మొత్తము భూమిని అంతటిని ఆయన పరిపాలించబోతున్నాడు. ఆ విషయం కూడా మనకు బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది. గనుక ఈ పట్టణాన్ని గురించి దేవుడు మాట్లాడుతూ, యెరూషలేమా నీ ప్రాకారముల మీద అన్నాడు. అంటే ఆ పట్టణానికి ఏమున్నాయి? ప్రాకారం ఉంది, పట్టణ ప్రాకారం, మామూలుది కాదు.
ఒక పట్టణానికి ప్రాకారాలు ఉన్నాం, ఆ ప్రాకారానికి గవిని ఉండడం, ద్వారములు ఉండడం, గుమ్మములు ఉండడం, ఇదంతా ఇక్కడ వ్రాసి పెట్టినటువంటి విషయం. పట్టణానికి కూడా ఏముంటాయి, ప్రాకారం ఉంటుంది. ప్రియులారా, ప్రాకారము లేని పురం ఎలాగో పాడైపోతుందో, తన మనస్సును అణుచుకోలేని వాడు కూడా అంతే అన్నాడు బైబిల్లో. అంటే ప్రాకారం లేని పురం అంటే పట్టణం పాడైపోతుంది. అంటే పట్టణానికి ఏమి ఉండాలి? ప్రాకారం ఉండాలి. అలాగే ఒక వ్యక్తికి ప్రాకారం ఏంటంటే మనస్సు. ఆ మనస్సును అణుచుకోలేని వాడు కూడా నాశనం అయిపోతాడు. ప్రాకారం లేని పురం ఎలాగ నాశనం అయిపోతుందో, అలాగే తన మనస్సును అణుచుకోలేక దాన్ని వదిలేస్తే అది దాని ఇష్ట ప్రకారం వెళ్ళిపోతుంది. మనస్సును కంట్రోల్ చేయలేని పరిస్థితి, అప్పుడు మొత్తం పాపము, శాపము, రోగం అన్నీ దేహాన్ని కంటుకుంటాయి, ఆత్మ కంటుకుంటూ నాశనం అయిపోయే అవకాశం ఉంది. గనక ప్రియులారా, ఏ పట్టణానికి కూడా ప్రాకారం ఉంటుంది. ప్రాముఖ్యంగా ఇక్కడ యెరూషలేం పట్టణాన్ని గురించి మాట్లాడుతున్నాడు. భూమి మీద ఒక యెరూషలేం పట్టణం ఉంది, అలాగే పరలోకంలో కూడా పైనున్న పట్టణం, పైనున్న యెరూషలేం అన్నాడు. పైన కూడా ఒక యెరూషలేం ఉంది. అదేంటి అంటే ప్రియులారా, మహిమ ప్రపంచంలో రేపు సంఘానికి యేసుక్రీస్తు నాథునికి వివాహమైనప్పుడు యేసు ప్రభు ఆ ఆత్మ సంబంధమైన పైనున్న యెరూషలేము పట్టణంలో నుంచి మొత్తం విశ్వమునంతా పరిపాలన చేస్తాడు. అది యేసు ప్రభుకు దేవుడిచ్చినటువంటి వాగ్దానం. అందుకే పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాం ఎదురు చూచుచుండెనని కూడా రాశాడు. మనం కూడా అలాగే ఎదురు చూడాలి పైనున్న పట్టణం కోసం అని రాశాడు. ఇంత కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి. పైనున్న పట్టణం అర్థం కావాలంటే భూమి మీద ఉన్నటువంటి యెరూషలేం పట్టణం కూడా మనకు కొంత అర్థం కావాలి. గనక మనం ధ్యానం చేస్తున్నటువంటి అంశంలో దేవుని పట్టణమైన యెరూషలేము చుట్టూ ప్రాకారం ఉంది. అంతేకాదు, ఆ ప్రాకారం మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను అన్నాడు. దేవుడు కొంతమంది కావలి వాళ్ళను నియమించి ఆ పట్టణ ప్రాకారం మీద పెట్టాడు. బాబు, ఈ పట్టణాన్ని మీరు కాస్తూ ఉండాలి, ఎల్లప్పుడూ కాస్తూ ఉండాలి. అందుకే కింద అన్నాడు కదా, ఆరులోనే రెండవ లైన్లో, రే అయినా పగలైనా వారు మౌనంగా ఉండరు. దేవుడు పెట్టిన కావలి వారు ఆ ప్రాకారం మీద కూర్చొని ఉన్నారు. వాళ్ళ పని ఏంటి అంటే రాత్రింబవళ్ళు వాళ్ళు కాయలు కాస్తూ ఉండాలి, మౌనంగా ఉండరట. ఆ పట్టణం మీద కూర్చుని వాళ్ళు కావలి కాస్తున్నారు. శత్రు సైన్యం ఏమన్నా వస్తుందో, వస్తే ముందే మేలుకొని ఉండాలి. కావలివాడు అంటే కాయలు కాసేవాడు, వాచ్మెన్. మొత్తం పట్టణాన్ని అంత జాగ్రత్తగా కాస్తూ ఉండాలి. అందరు పట్టణం లోపల జనములు నిద్రపోతారు, కానీ కావలివాడు నిద్రపోవడానికి లేదు. కాస్తూనే ఉండాలి. ఏదైనా శత్రువు వస్తే చూసి ముందే బూరలు ఊదాలి, ఓ యుద్ధము జరగబోతుంది, అలర్ట్ కండి, మేలుకొనండి అని కావలివాడు చెప్పాలి. అటువంటి కావలిగండను నియమించి దేవుడు ప్రాకారం మీద పెడతాడట. ప్రియులారా, ఇప్పుడు నేను చెబుతున్నాను, ఆలోచన చేద్దాం. యెరూషలేము అంటే నీ జీవితం. నీ జీవితానికి నువ్వు కావలివాణిగా ఉండాలి. నీ మనస్సును అణుచుకుంటూ ఉండాలి ప్రాకారం మీద కూర్చొని. నీ కుటుంబం ఒక యెరూషలేం, నీ సంఘం ఒక యెరూషలేం, కావలి కాస్తూ ఉండాలి. నీ దేశం ఒక యెరూషలేం, దేశమును గురించి నీవు కావలి కాస్తూ ఉండు. జాగ్రత్తగా, దేశంలోకి ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, బార్డర్స్లో ఉండరా? దేశం యొక్క ఆర్మీ సైనికులు ఎక్కడ ఉంటారు? బార్డర్స్లో ఉంటారు, కావలి కాస్తుంటారు నిరంతరం. ఎవరైనా శత్రువు వస్తాడేమో, వస్తే వాళ్ళను నిర్మూలనం చేయడానికి వాళ్ళు కావలి కాస్తూనే ఉంటారు రాత్రింబవళ్ళు. మూడు విషయాలు పట్టణము యెరూషలేము అంటే అర్థం. నీ జీవితం అయితే నువ్వు ఒక కావలివానిగా నీ జీవితాన్ని కాచుకోవాలి, భద్రపరచుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. నీ ప్రవర్తన కాచుకొని ఉండాలి, పెదవులు కాచుకొని ఉండాలి. ఏం చూస్తున్నావు, ఏం చూడడం లేదు కాచుకొని ఉండాలి. అలాగే నీ కుటుంబంలోకి ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, కుటుంబంలో ఏ వ్యవహారాలు నడుస్తున్నాయి, ఏదైనా దేవునికి సంబంధించినది లోపలికి వస్తూ ఉందా, కుటుంబాన్ని పాడు చేస్తూ ఉందా. అలాగే సంఘమునకు కాపరైన పాస్టర్ అనే వ్యక్తి కాచుకొని ఉండాలి, ప్రతి ఆత్మను కాస్తూ ఉండాలి. అందుకే హెబ్రీ 13 అన్నాడు,
మీ పైన నాయకులను అనగాని మీ ఆత్మలను కాయు వారిని ప్రవర్తన మీరు జాగృతగా కనిపెట్టండి అన్నాడు. వాళ్ళు ఏం కాస్తారు పాస్టర్స్ ఆత్మలను కాయుచు వాళ్ళు లెక్క అప్పగించాలి ఆత్మలను భద్రపరచాలి ఏ విధమున చేతైనా వాళ్ళు తప్పిపోకూడదు అని కాపు కాస్తూ ఉంటారు. పాస్టర్ అంటే కావలివాడు కాపరి గనుక యెరూషలేము అంటే మనం అర్థం చేసుకుని నీ జీవితానికి నువ్వు ఒక ప్రాకారం వేసుకుని భద్రంగా కావలివాణి అయిపోవాలి. నీ కుటుంబానికి అలా అయిపోవాలి, నీ సంఘానికి అలా అయిపోవాలి, నీ పట్టణానికి అలా అయిపోవాలి. కావలివాణి అంత ఈజీగా దేవుడు నియమించడు. చాలా నియామకాలు ఉన్నాయి. యెహెజ్కేలు గ్రంథం 3:17 చదివితే దేవుడైన యెహోవా అన్నాడు యెహెజ్కేలుతో, యెహెజ్కేలు నేను నిన్ను ఇజ్రాయేలీయుల మీద కావలినికి వాణిగా నియమించుచున్నాను. కావలివాణి నియామకం దేవుడే చేస్తాడు. అందరూ ఉండలేరు కావలివాణిగా, దేవుడు నియమించేవాడు ఉండాలి. నరపుత్రుడా నువ్వు ఇస్రాయేలుకు కావలివాణిగా ఉండాలి. నేను ఏం చెప్తానో అది నువ్వు ముందు వినాలి, తర్వాత నువ్వు వాళ్ళతో చెప్పాలి, హెచ్చరించాలి. అది కావలివాణి పని. నరపుత్రుడా అన్నాడు హెచ్కేలను. అలాగే దీర్ఘదర్శి అన్నాడు, కావలివాడు అన్నాడు, ఉత్తరవాది అన్నాడు. నీ ప్రాణానికి నువ్వే ఉత్తరవాది. నీ కుటుంబంలో జరిగే విషయాలను నువ్వు గమనిస్తుండాలి ఇంటి యజమానునిగా. సంఘంలో ఏమి జరుగుతున్నాయో కాపరి కనిపెట్టుకొని ఉండాలి. ద్వారపాలకుడు దగ్గర ఎలా ద్వారపాలకుడు నిలబడి ఉంటాడో అలాగ నువ్వు నిలబడనులు. ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు. అందుకే ఆ కాలంలో ఇంటింటా రొట్టె విరిచారు. ఎందుకంటే చిన్న సంఘాలు, ఇళ్లలో రొట్టె విరచడం అంటే మహా అంటే 30 మంది 50 మంది. ఇప్పుడు 1,000 మంది 1,000 మంది 2,000 మంది 50,000 మంది 100,000 మంది 10,00,000 మంది సంఘాలలో కూడుకుంటున్నప్పుడు అది ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు కొన్నిసార్లు అర్థం కాదు. దేవుడు వాళ్ళకు అటువంటి శక్తి ఇచ్చాడు, అది వేరే విషయం. అయినా అబ్జర్వేషన్ అంతగా ఉండదు. ప్రియులరా, కావలి వాడి ద్వారపాలకుడు నిలబడి ప్రతి ఒక్కరు ఎలా వస్తున్నారు, ఏమి వింటున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళ వ్యక్తిగత జీవితం ఎలా వెళ్తున్నారు, ఇవన్నీ గమనిస్తాడు కావలివాడు అంటే. అయితే ఇక్కడ ఉన్న కొన్ని గమనించాల్సిన విషయాలు. కావలివాడు అంటే అర్థం అతడు రే అయినా పగలైనా మౌనంగా ఉండకుండా ఏదో చేయాలి. దేవుడు అప్పగించిన పని చేయాలి. ఏంటి అప్పగించిన పని అంటే కింద చెప్పాడు 7వచనంలో, యెహోవా జ్ఞాపకకర్తలారా. యెహోవా జ్ఞాపకకర్తలని వాళ్ళకు ఇంకొక పేరు, కావలి వాళ్ళకు ఇంకొక పేరు యెహోవా జ్ఞాపకకర్తలు. అంటే ఏం జ్ఞాపకం చేస్తుంటారు, నిరంతరము సంఘములో ఉన్న వాళ్ళను గురించి విజ్ఞాపన చేస్తూ ఉండువాడే కావలివాడంటే. ప్రిలరా, ఇశ్రాయేలీల 12 గోత్రాలు ఎఫోదు మీద ధరించి యాజకుడు దేవుని మందిరంలో దేవుని ప్రత్యక్షపు గుడారంలో కనపడాలి, మా దేవాలయంలో కనపడాలి. ఆ 12 మంది గోత్రకర్తలను గురించిన విజ్ఞాపన చేయాలి. కాబట్టి జ్ఞాపకం చేసే విధానం ప్రిలరా, పాత నిబంధనలు అయితే పట్టణం మీద ప్రాకారం తీసుకొని లిటరల్గా అయితే కావలి కాస్తుంటారు శత్రువులు వస్తున్నారు. ఇప్పుడు కొత్త నిబంధన, ఆత్మీయమైన జీవితంలో కావలి వారు కాచుకొని ఉండాలి. ఇది ఆత్మ సంబంధమైన యుద్ధం. సాతాను అని అనుచరులు దాడి చేస్తారు ఒక కుటుంబం మీద, యోబు కుటుంబం మీద దాడి చేసినట్టు ఒక సంఘం మీద దాడి చేస్తారు. అపోస్తుల కార్యంలో మొదటి సంఘం మీద దాడి జరిగిన హింసలు జరిగినప్పుడు చెదిరిపోయారు అందరూ. అలాగే నీ వ్యక్తిగత జీవితం మీద ఉపద్రవాలు దాడి చేస్తే తట్టుకోలేక ప్రభువును కలిగి ఉంటే మంచిది, లేని పక్షంలో సూసైడ్ చేసుకుని చచ్చిపోవటమే. చాలామంది తట్టుకోలేని పరిస్థితి, జీవిత సమస్యలను ఎదుర్కోలేని పరిస్థితి. ఎందుకంటే దేవుడు తోడుగా లేరు లోకంలో. కానీ మనకైతే యేసుప్రభువు శ్రమలో నేను నీకు తోడై ఉంటాను, నిన్ను విడిపించి గొప్ప చేస్తాను. అది మన ఆధిక్యత. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ జ్ఞాపకర్తలు చేస్తున్నటువంటి పని ఏంటంటే నిత్యము జ్ఞాపకం, ప్రభువా బిడ్డను కనికరించి అతని చదువు విషయంలో, ఉద్యోగ విషయంలో, అతని వ్యాపారం విషయంలో, అతని కుటుంబ విషయంలో సహాయం చేయి, ఆత్మీయంగా పరిశుద్ధత పరచబడిన వ్యక్తిగా తయారు చేయి, అభిషేకించబడిన పని అది కొరకు, అతన్ని పని కొరకు అభిషేకించు ప్రభువా. నీ మరి సేవలను బలంగా వాడుకో ప్రభువా.
నాయకుల గురించి, సేవకుల గురించి, విశ్వాసుల గురించి, క్రైస్తవులందరి గురించి, సంఘములు దేవుని సంఘములు చేర్చబడిన ప్రతి వ్యక్తి గురించి, రక్తముతో కొనబడిన ప్రతి వ్యక్తి గురించి జ్ఞాపకము చేయువాడే కావలివాడంటే ఎక్కడ కూర్చొని ఉన్నాడు? ప్రాకారాల మీద కూర్చొని. ఎవరు పెట్టారు అక్కడ? ఎవరు నియమించారు? దేవుడే నియమించాడు కావలివారిని. యెహెజ్కేలు ఒక కావలివాడు. ఈ విషయం ఇంకా అర్థం కావాలి మీకంటే యెహెజ్కేలు 3:33 కూడా చదవండి. రెండు చదివితే కావలి వాని పనులేంటి, ఎలా అతడు ఉత్తరవాదిగా ఉంటాడు, దేవుడు అతని విషయంలో ఎలా అడుగుతాడు, లెక్క అడుగుతాడు, అతని ప్రాణం గురించి, రక్తం గురించి ఉత్తరవాదిగా ఎలా అడుగుతాడు, ఇవన్నీ అక్కడ దేవుడు రాసిపెట్టాడు. కాపరి అంటే చిన్న విషయం కాదు. లెక్క అప్పగించాలి దేవుడు సంఘమును గురించి, నీ సంఘమును గురించి దేవునికి. దేవుడు అడుగుతాడు లెక్క. ప్రియులారా, గనుక వాళ్ళు రే అయిన పగలైన మౌనంగా ఉండు, రాత్రి మొవళ్ళు కాచుకొని ఉంటారు కాబట్టి వాళ్ళ పేరు కావలివాడు, కాపరి అని అర్థం. వాచ్మెన్ నీ, అందుకే వాచ్మెన్ నీ గురించి సాక్ష్యం మనం చదివితే అతని పేరు నీ అంతే. ఒక అర్ధరాత్రి సమయంలో వాచ్మెన్ నీ పుట్టినరోజు విజిల్స్ వినపడ్డాయటంటే ఆ పట్టణపు కావలివాడు విజిల్స్ ఓడుతున్నాడు. అప్పుడు వాళ్ళ అమ్మ అనుకునిందంట, ఇతని పేరు నీ అని పెడతాను. వాచ్మెన్ అనే ఒక వ్యక్తి ఆ విజిల్ ఊదాడు గనక, అతడు అలా ఊదుతుండగా పట్టణం కాస్తుంటుండగా నాకు ఈ బిడ్డ పుట్టాడు, ఈ కుమారుడు పుట్టాడు కాబట్టి వాచ్మెన్ నీ అనే పేరు పెట్టాలని తర్వాత అనుకున్నారు. నిజంగా వాచ్మెన్ని చైనా దేశానికి ఒక వాచ్మెన్ లాగా దేవుని కార్యముల కొరకు అతడు నిలబడిన వాడై బలమైన సేవ చేసి అనేకులను రక్షణలేకి నడిపించి, రక్షింపబడిన వారిని పరిశుద్ధులుగా నడిపించి, పరిశుద్ధులైన వారిని సంపూర్ణులుగా చేసి బలమైన సేవ చేశాడు. ఎవరు? వాచ్మెన్ని కావలిగాడు. కావలివాడు విజులుతుండగా పుట్టాడట. కావలి కావటం అంటే అంత ఈజీ కాదు. ఒక ఏటీఎం కార్డు ఒక కావలివాడు ఉంటాడు, ప్రతి ఆర్గనైజేషన్లో ఒక కంపెనీ కార్డు ముందు ఒక కావలివాడు ఉంటాడు. ఎందుకంటే ఎవరంటే వాళ్ళు వచ్చిపోయేదానికి వీలు కాదు, అతను పట్టుకుంటాడు ముందు. లోపల నుంచి ఏమవుతున్నాయి, బయట నుంచి ఏమొస్తున్నాయి. నిజంగా దేవుడు నియమించిన పాస్టర్ అనేవాడు, లేక నాయకుడు అనేవాడు, ఒక అపోస్తలుడు, ఒక ప్రవక్త, ఒక సువార్తికుడు, ఒక ఉపదేశకుడు కావలివాడిలాగా ఉండాలి. ఈ పని శ్రేష్టమైన రీతిలో చేస్తే మనం శ్రేష్టమైన బహుమానాలు పొందుతాం. దేవుని బిడ్డలారా, వాళ్ళకే ఉన్న ఇంకొక పేరు జ్ఞాపకకర్తలు. వాళ్ళు చేస్తున్న ఇంకొక పని, వాళ్ళతో దేవుడు అంటున్నాడు యెరూషలేమా అని మాట్లాడుతూ, యెహోవా జ్ఞాపకకర్తలారా, 7వ వచనంలో విశ్రమింపకుడు, మీరు నిద్రపోకూడదు. ఎంతవరకు నిద్రపోకూడదు? ఆయన అంటే దేవుడు యెరూషలేమును స్థాపించు వరకు. యెరూషలేం అంటే ఏమని చెప్పుకున్నాం మనం? నీ వ్యక్తిగత జీవితం, నీ కుటుంబ జీవితం, నీ కుటుంబం, సంఘం, ఒక పట్టణం, ఇవి దేవుడే స్థాపించాలి. ఆయనే స్థాపించగలడు, వేరే వాళ్ళు చేయలేరు. దేవుడు అలా యెరూషలేమును స్థాపించే వరకు జ్ఞాపకకర్తలు విశ్రమించకూడదట. విశ్రమింపకుడి, నిద్రపోవద్దు మీరు. మేలుకొని ఉండాలి దివారాత్రం, రేయిం బవళ్ళు. దేవునికి మహిమ కలుగును గాక. అది దేవుని సేవ అంటే. అంత చిన్న విషయం కాదు. ఏదో రక్షణ పొంది బైబిల్ తీసుకొని, ఒక పిలుపు తెలియదు, ఏర్పాటు తెలియదు, ఏం బాబు నిన్ను దేవుడు పిలిచాడంటే మళ్ళీ సర్వలోకం వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని దేవుడు చెప్పాడంటే మరి నీ సంఘంలో నువ్వే ఎదుగు చెప్పాలి. మిగతా విశ్వాసులు కూడా అదే పదం వాడచ్చు కదా, అదే వాగ్దానం వాడుకోవచ్చు కదా. వాళ్ళు చెప్పినప్పుడు నువ్వు వినా వింటావా? మరి ఏంటి స్పెషల్ ఏంటి వాళ్లకు నీకు? దేవుని నియామకం జరిగిందా? దేవుని నిన్ను పిలిచాడా? పిలిస్తే ఆయన లెక్క అడుగుతాడు. ఆ కాపుదల నువ్వు కాయాలి. యెరూషలేమును స్థాపించేంత వరకు కూడా కావలి వారు నిద్రపోరు, జ్ఞాపకకర్తలు నిద్రపోరు, రేయి పగలు మౌనంగా ఉండరు. దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తూ, ప్రార్థన చేస్తూ, కన్నీరు విడుస్తూ. అబ్రహాము తన కుటుంబానికి కావలివాడు, ఇస్రాయేలు జనాంగానికి ఏలియా కావలివాడు, ఇస్రాయేలు జనాంగాన్ని నడిపించే విషయంలో, విడిపించి నడిపించే విషయంలో మోషే కావలివాడు, దావీదు ఇస్రాయేలు జనాంగానికి అధిపతి కావలివాడుగా ఉన్నాడు,
ప్రవక్తగా ఉన్నాడు. కొత్త నిబంధనలో పౌలు దేవుని సంఘమును కాచినవాడు అన్నాడు అపొస్తల కార్యం 20వ అధ్యాయంలో. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘాన్ని కాచేవాడే కావలివాడు, దేవుని చేత నియమించబడినవాడు అపొస్తలుడైన పౌలు, 12 మంది అపొస్తలులు వీళ్ళందరూ కూడా. గనుక పిల్లరా, దేవుని సేవకుడనే వాడు కావలివాడు, కావలి కాస్తూ ఉంటాడు. గనుక ఇక్కడ అన్నాడు, యెరూషలేమును స్థాపించే వరకు విశ్రమింపకుడే. ఇంకొక మాట అన్నాడు, లోకమంతట దాన్ని ప్రసిద్ధి కలగజేయే వరకు ఆయనను విశ్రమింపనీయకుడి. కావలి వాళ్ళ పని రెండు, వాళ్ళు నిద్రపోరు, నిత్యం జ్ఞాపకం చేస్తూ ఉంటారు. అలాగే ప్రిల్లరా, దేవుణ్ణి కూడా నిద్రపోనీరు. అంటే దేవుడు నిద్రపోతాడని కాదు అర్థం, విశ్రమింపని, విశ్రాంతి తీసుకొనికుండా దేవుణ్ణి ఫోర్స్ చేస్తూ, ప్రార్థన చేస్తూ, బలవంతం చేస్తూ అన్నాడు బైబిల్లో. బలత్కారుల చేత పరలోకం పట్టబడుచున్నది. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ, రోదిస్తూ, వేదన పడుతూ, ప్రభువా యెరూషలేము యొక్క ప్రసిద్ధి లోకమంతటకి సేవ విస్తరించాలనైనా, అది స్థాపించబడి స్థిరపరచబడితేనే సరిపోదు, దాని ప్రసిద్ధి పెరగాలి. నీ సంఘం స్థాపించబడాలి, అది విస్తరించాలి. నీ కుటుంబం అభివృద్ధి పొందాలి, తరువాత లోకమంతటికి సాక్ష్యంగా దేవుని కొరకు ఉండాలి. ముందు స్థిరపరచబడాలి, అలాగే నీ జీవితం ముందు స్థిరపరచబడాలి అన్నాడు కదా. తన నిత్య మహిమకు మిమ్మల్ని పిలిచినవాడు సర్వ కృపానిధి యొక్క దేవుడు కొంచెము కాలము శ్రమపడిన పిమ్మట ఆయన తానే మిమ్మల్ని స్థిరపరచి, బలపరచి, పూర్ణులుగా చేయును. యేసు ప్రభు మనల్ని స్థిరపరుచుతాడు ముందు, తర్వాత బలపరుస్తాడు, తర్వాత పూర్ణులుగా చేస్తాడు, విస్తరింపజేస్తాడు, భూ దిగంతముల వరకు సాక్షులు ఉండేటట్టు చేస్తాడు. గనుక ఈ మాటలు ఎక్కువ మనం ధ్యానం చేయాలి. యెరూషలేము స్థాపించే వరకు మనం నిద్రపోకూడదు, దాని ప్రసిద్ధి లోకమంతట జరిగేంత వరకు దేవుని విశ్రమింపనీయకుండా ఆయన పాదాలు పట్టుకుని కన్నీరు కార్చి ఏడ్చాలి. ఎంత శ్రేష్టమైన పని, నియామకం కావలివాడంటే. ప్రియులారా, గనక యెషయా గ్రంథం 62:6-7 వచనాలు చాలా శ్రేష్టమైనవి. ఒక వ్యక్తికి మనస్సు ప్రాకారం, ఒక పట్టణానికి ప్రాకారం ఉంది, ఒక కుటుంబానికి కూడా కంచె ఉంది. యోబు అన్నాడు, నా నీ చుట్టూను, నీ ఇంటి వారి చుట్టూను, నీ ఆస్తి చుట్టూ దేవుడు కంచె వేసి ఉన్నాడు, ప్రాకారం వేసి ఉన్నాడు. కనుక కావలి వారు లాగా జాగ్రత్తగా భద్రంగా ఉండాలి మనం. జాగ్రత్త అనే పదము, ఇట్స్ ఏ వండర్ఫుల్ అండ్ ఇటర్నల్ వర్డ్ ఇన్ ఎంటైర్ ద బైబిల్. బైబిల్ చాలా చోట్ల జాగ్రత్త, నిన్ను గురించి జాగ్రత్త, నీవు కలిగి యావత్తు మందను గురించి జాగ్రత్త, నువ్వు ఏం బోధిస్తున్నావో జాగ్రత్తగా, మీరు ఏం వింటున్నారో జాగ్రత్త. దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితంలో దేవుడు మనకిచ్చిన రక్షణ భయముతో వణుకుతో కొనసాగిస్తూ, దేవుని వాక్య ప్రకారం మనల్ని మనం నడిపించుకుంటూ, ట్యూన్ చేసుకుంటూ, గైకుంటూ, సరి చేసుకుంటూ, దిద్దుబాటు చేసుకుంటూ, అంచెలంచెలుగా ఎదిగి మనము స్థిరపరచబడి ఇతరులను కూడా స్థిరపరుస్తూ, మనల్ని మనం భద్రపరచుకుంటూ, జాగ్రత్తగా ఉంటూ, ఇతరులను కావలి కాస్తూ ఉండేవాడే నిజమైన నాయకుడు, సేవకుడు, దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తి. ఆత్మలు కాయి కాపరి. అందుకే రాజుబాబు ఒక పాట అన్నాడు, జాలరి మనసులు పట్టు జాలరి, ఆత్మలు కాయు కాపరి, అమృతం అందించే ఆచారి, యేసుకై జీవించే పూజారి, క్రైస్తవుడా సైనికుడా, బలవంతుడా పరిశుద్ధుడా, కదలిరావోయ్ నీవు కదలిరా, కదలిరావోయ్ నీవు కదలిరా. ఆత్మలు పట్టు జాలరి క్రైస్తవుడు అంటే, నాయకుడు అంటే, సేవకుడు అంటే. గనుక ప్రియులరా, రండి, మన జీవితాలు, మన కుటుంబాలు, సంఘాలు, పట్టణాలు కాపాడుకుందాం. మొదట మనం స్థిరపరచబడదాం, తర్వాత అనేకుల ఆత్మలను కాద్దాం.
రండి ప్రార్థన చేద్దాం. తలలోంచి కళ్ళు మూసుకుందాం. కృపగల తండ్రి, ప్రేమగల నాయన, పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఈ లేఖన భాగమును మీరు నాయన మీరు దీవించి ఆశీర్వదించి విరిచి పంచిపెట్టారు. ఈ మాటలు విని నేను మేము విన్నవారందరూ కూడా బాగుపడ్డానికి సహాయం చేయండి, కార్యం జరిగించండి, ఎలా సేవ చేయాలో మాకు నేర్పించండి లేఖనాలలో నుంచి. ప్రభువా, నాతో మాతో మాట్లాడే మహిమ కలిగిన యేసయ్య, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ మాటలను దీవెనకరంగా చేసి మీరు మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.